అయ్యా మీరు ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిందండి. రైతుల ప్రాబ్లంతో ఆయన కుర్చీలోంచి దింపేయాలని మీరు ప్లాన్ చేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేసి స్టేట్ సింపతి అంతా ఆయన కొట్టేశాడు. కేంద్రం దిగొచ్చింది అనుకోండి, ఆయన కుర్చీలోంచి దింపడం కాదు కదా, చెప్పులోంచి కాలు కూడా దించలేరు. ఇసుకెంతు బాగపోయా సార్, అతను చెప్పింది నిజం సార్. చూడు, తుఫాన్ వస్తేనే చెట్లు కూలిపోతాయి, వైలెన్స్ వస్తేనే ప్రభుత్వాలు కూలిపోతాయి. అలా కూలిపోవాలంటే నువ్వు వెంటనే వెళ్ళి నాగాని కలు, మిగతా సంగతి గురువు చూసుకుంటాడు. నాగా, ఇదేంటయ్యా ఇలా ఊరేగింపులు చేస్తున్నారు? మీరు ఇలా మౌనం వహిస్తూ కూర్చుంటే సీఎం గారు చావడం ఖాయం. ఏ రైళ్ళు ఆపో, బస్సులు తగలబెట్టో, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తేనే కానీ ఆయన అక్కడి నుంచి లేవరు. అదేంటండి, సీఎం గారే కదా మమ్మల్ని ఏ గొడవలో జరగకుండా చూసుకోమన్నారు. అబ్బా, మీకింకా రాజకీయాలు తెలియవు. ఆయన వద్దు అంటే చేయమని అర్థం. ఏ సమస్య అయినా పరిష్కారం కావాలంటే ఉద్యమాలు జరగాలి. అసలు ఉద్యమే చేయకుంటే మన దేశానికి స్వతంత్రం వచ్చిండేది కాదు, ఆంధ్ర రాష్ట్ర అవతన జరిగేది కాదు. సీఎం గారు మనకు ప్రాణంతో దక్కాలంటే మనం పాటించాల్సింది సైలెన్స్ కాదు, వైలెన్స్. సార్, ఇప్పుడు వచ్చా ట్రైన్ ఇక్కడ ఆపేయాలి. ఈ స్టేషన్ లో బండికి హాల్ట్ లేదండి. రైతుల కోసం నిరాహార దీక్ష చేస్తున్న సీఎం గారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, అందుకు నిరసనగా మేము అందరం బంద్ ప్రకటిస్తున్నాం. ఆ బండిని ఎలాగైనా ఆపాల్సిందే. సారీ సార్, బండిని ఆపే అధికారం నా చేతిలో లేదు. అయితే ఆ బండిని ఎలా ఆపాలో మాకు తెలుసు, రండ్రా. అంటే స్టూడెంట్స్ రోడ్డు బ్లాక్ చేసి బస్సుని తగిలిపెడుతున్నారు.
సార్, స్టూడెంట్స్ బస్సులు తగలబెట్టారు, రాస్తా రోకో రైల్ రోకో చేస్తున్నారు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు, లాఠీ చార్జ్ చేశాం, టీర్ గ్యాస్ వదిలాం, షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇస్తే తప్ప సిచ్యువేషన్ కంట్రోల్ అయ్యేటట్లేదు. మీరు కనుక ఫైరింగ్ ఆపించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను, చేయకపోతే శ్మశానం అయిపోతుంది. నీకేమన్నా పిచ్చి పట్టిందా? రే, ఎవడన్నా ఆత్మహత్య చేసుకుంటాడట? ఇక్కడ వెళ్ళిపోడు. రే రే, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే ఆత్మహత్య చేసుకుంటాను. ఇదేంటయ్యా ఎట్లా చేసావు? ఆ నాగాగాడిని లేపేస్తానని చెప్పి వాడి నాన్నను లేపేశావు. వాడు పోతే యూత్రు ఇచ్చిపోతారు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, సీఎంని దింపే ఇచ్చావు అనుకున్నాను. వాడినే లేపేద్దామని ట్రై చేశాను సార్, మిస్ అయ్యి వాళ్ళ నాన్న మీద పడింది. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు, వాడికి గనక తెలిస్తే నిన్ను లేపేస్తాడు. అలాగే సార్, నేను డెఫినెట్గా చేస్తాను సార్. ఓకే సార్, షూర్లీ. నమస్తే సార్. సార్, నాగాని జామీన్ మీద తీసుకెళ్దామని వచ్చాను సార్. జామీన్ మీద పంపడం కుదరదు. నాగా యూత్ లీడర్, ఈ విషయం సీఎం గారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు బాబు, సీఎం ఆఫీస్ నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది, వదిలిపెట్టద్దని. సార్ ప్లీజ్ సార్, వాళ్ళ నాన్నగారికి దహన సంస్కారాలు చేయాలి, వేరే ఎవరో లేరు సార్. నో నో, చాలా స్ట్రాంగ్ కేసు. పైగా మీ అందరి వల్ల చాలా మంది స్టూడెంట్స్ కూడా చనిపోయారు. కోర్టులో సబ్మిట్ చేసే వరకు వదిలిపెట్టడానికి వీల్లేదు. యూ కెన్ గో. సూర్యదేవర నాగరాజు, సూర్యదేవర నాగరాజు, సూర్యదేవర నాగరాజు. ఒక బాధ్యత గల స్టూడెంట్ లీడర్ అయి ఉండి ప్రభుత్వ ఆస్తి విధ్వంసానికి, ఎంతో మంది స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోవటానికి కారణం నీవేనని నీ మీద అభియోగం. అందుకు నీ సమాధానం? అందుకు కారణం ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ఆదేశం ప్రకారం నేను ఇలా చేశాను, కానీ ఇంతమంది ప్రాణాలు పోతాయని, ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. ముఖ్యమంత్రి గారు నిజంగా అలా చేయమని చెప్పారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసింది నేను కాదు, ముఖ్యమంత్రి గారు. నాగాని, 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 నాగాని. బుద్ధాయి నాగ.
నాగరాజును అతని అనుచరులను 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో పెట్టవలసిందిగాను ముఖ్యమంత్రి గారికి సమన్లు పంపవలసిందిగాను కోర్టు ఆదేశించడమే. సార్ నాగాన్ని విడుదల చేయమని కోరుతూ స్టేట్లోని అన్ని కాలేజ్ స్టూడెంట్ యూనియన్స్ బంద్ చేస్తున్నారు సార్. ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం నాగా అరెస్ట్ను అడ్డం పెట్టుకుని అపోజిషన్ పార్టీ వాళ్ళు అరాచకాలు సృష్టించేట్టున్నారు. అతన్ని బెయిల్ మీద విడుదల చేసి నా దగ్గరికి తీసుకురండి. నిన్ను చూసి గర్వపడేవాణ్ణి. మీరు మా ముఖ్యమంత్రి అయినందుకు నేను కూడా మిమ్మల్ని చూసి గర్వపడేవాణ్ణి సార్. యువతరానికి నువ్వు ఆదర్శం అవుతావు అనుకున్నాను. యువతరానికి మీరు ఆశాదీపం అనుకున్నాను సార్. ఏంటి మాటకు మాట సమాధానం చెప్తున్నావు? కోర్టులో ముద్దాయి కూడా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే హక్కు ఉంటుంది సార్. లీడర్ని చేసేసరికి ధైర్యం వచ్చిందా? జైలుకి వెళ్ళాను కదా సార్, అక్కడ ముద్ద దిగేసరికి ఇక్కడ కాదు సార్, ఇక్కడ మండుతుంది. ఎందుకు? తప్పు చేసింది నువ్వేగా. చేయించింది మీరే కదా సార్. నేను చేయమన్నానా? మీరే చేయించమన్నారా? నీ జగదీష్ గారు చెప్పారు సార్. చెప్పావా? చెప్పాను సార్. నేను అలా చెప్పని చెప్పానా? నాకు నచ్చిన ముఖ్యమంత్రికి ఏమీ కాకూడదని అలా చెప్పాను సార్. అందుకని అబద్ధం చెప్తావా? ఐఎమ్ సారీ సార్. అయినా నీ బుద్ధి ఏమైంది? నా క్యారెక్టర్ నీకు తెలీదు? ఇప్పుడు నీ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించావా? ఇంకా నాకు భవిష్యత్తు ఉందంటారా సార్? నా తండ్రిని నేను కోల్పోయాను సార్. మీరు నేను ముఖాలు చూసుకోగలిగిన మొక్కన బుట్టలు నా తల్లి ముఖం నన్ను ఎలా చూడమంటారు సార్? ఎలా చూడమంటారు? కన్యాదానం చేయడానికి నా తండ్రిని నా కాకుండా చేసేవరా నా అక్కడిగితే నేనేం చెప్పాలి సార్? ఏం చెప్పాలి? వద్దురా, మనకి రాజకీయాలు వద్దురా అని నిద్ర లేచి దగ్గర నుంచి నిద్రపోయే వరకు మొత్తుకునే నా తండ్రి ఈరోజు శాశ్వతంగా నిద్రపోతున్నాడు సార్. వద్దు సార్, వద్దు సార్. మీకు మీ రాజకీయానికి నా నమస్కారాలు సార్. వద్దు సార్, నన్ను నన్నుగా బ్రతకనివ్వండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్.